నేను ఏదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా, చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం అవమాటం లేకుండా చెప్తాను. కానీ మొట్టమొదటిగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరెవరంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. కేంద్ర పరిధి అని చెప్పేసి తప్పించుకోవడం చూస్తూ ఉంటే ఇంక మా జాతి నిత్యం అణగారి జాతిలాగా వారు చూస్తూ ఉన్నారా, ఏం తప్పు చేసామని చెప్పేసి ఉద్యమం పుట్టిన జిల్లాలో మీరు మాట్లాడడం ఎంతవరకు న్యాయమో అని నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. అమలు చేసేది కాదు ఇది కేంద్రం అంటున్నారండి. ఎన్నో సమస్యల మీద వారు మాట్లాడుతూ ఉన్నారు నిత్యం వారి పాదయాత్రల్లో. ప్రత్యేక హోదా వచ్చండి, రైల్వే జోన్ అవ్వచ్చండి, గిరిజన యూనివర్సిటీ అవ్వచ్చండి, కడప స్టీల్ ప్లాంట్ అవ్వచ్చండి, అవి కేంద్ర పరిధి కదా, అవి మనం మాట్లాడడానికి మాకు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నా ప్రశ్న సమాధానం చెప్పండి అయ్యా. వీధి వీధికి హామీ ఇచ్చేస్తూ ఉన్నారు, వారి ఉద్దేశంలో ఈ రాష్ట్ర బడ్జెట్ వారు సరిపోద్దా అండి? పోనీ కేంద్ర బడ్జెట్ని సరిపోతుంటారా మీరు ఇచ్చిన హామీలకి? అది కూడా సరిపోదని నేను అనుకుంటా ఉన్నానే. అమెరికా ప్రభుత్వానికి ఉన్న బడ్జెట్ కూడా సరిపోతా సరిపోదని కూడా అనిపిస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవురా ఆచరణకాన్ని హామీలు ఇచ్చేస్తా ఉన్నాడైనా, అవురా ఇన్ని హామీలు ఇచ్చేసాడా అని గొంతెచ్చి అన్నారే. ఈరోజు మీ హామీ సంగతి ఏంటండి బాబు గారు, జగన్ గారు మీ అంగు ఆర్భాటం కోసం, మీ దర్పం కోసం మా జాతి సోదరుల చేత లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేసి మీ ఫ్లెక్స్లు, మీ బోర్డులు, బ్యానర్లు, గేట్లు పెట్టి చేసేసి మా జాతి నాశనం చేస్తారా? మా జాతి చేత ఖర్చు పెట్టించి ఖర్చు ఇతర జాతులతో ఖర్చు పెట్టించట్లేదే. ఏ బాబు మీ ప్రేమ ఏంటండి, మా మీ కోపం ఏంటి? మీ పాదయాత్రకి ఇంత అవసరమా? ఇన్ని లక్షల కోట్లు మా చేత ఖర్చు పెట్టించు సభవా? ఇంత అవసరమా అండి ఇది? వీధికో రెండు ఊరికో రెండు ఫ్లెక్స్ పెట్టండి అయ్యా, ఎందుకు పాడైపోతారు మీరు అని చెప్పాలి కదా, మీరు చెప్పరా అధిక పాడైపోవాలా?